మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమల్లో రాజు గారు ఈరోజు టేస్టీగా వెరైటీగా ఏం చేస్తారో కనుక్కుందామా. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈరోజు గుమగుమల్లో మా కోసం ఏం చేయబోతున్నారు? ఈరోజు ఒక ఆకుకూర చేస్తున్నానండి. ఆకుకూర? ఎస్ అండి. బొబ్బర్ల చుక్కకూర. ఓ, బొబ్బర్ల చుక్కకూర. ఎస్ అండి. మంచి హెల్దీ డిష్ అన్నమాట. ఎస్, అంటే అలా ఆ పలుకులు కూడా ఉంటాయి మనకు మధ్యలో. సో ఈ ఆకుకూర అంటే మనకి ఇది మనకు కొంచెం గ్రేవీ లా వస్తుంది, చాలా బాగుంటుంది. నైస్ నైస్. ఓకే, మరి బొబ్బర్ల చుక్కకూర కావాల్సిన పదార్థాలు ఏంటి చూసేద్దామా. బొబ్బర్ల చుక్కకూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బొబ్బర్లు 1 కప్పు, తరిగిన చుక్కకూర 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు, చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసేసారు కదా. సో రాజు గారు మొదలు పెట్టేద్దామా? ఓకేనండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, మనకి ఎప్పుడైనా ఆకుకూరలకి ఎక్కువ అవసరం ఉండదు. సో హ్యాపీగా సింపుల్ గా చేసుకుంటేనే బాగుంటుంది. యా, కాకపోతే కొంచెం ఆ బొబ్బర్లు లాంటివి కొద్దిగా ముందు ప్రిపేర్ చేసుకోవాలి మనం. నానబెట్టేసి ఉడికించేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. సో కొద్దిగా ఆయిల్ అండి. ఓకే. దీంట్లో పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు. సో దీన్ని కొద్దిమంది ఏంటంటే ఆకుకూరతోనే పాటుగా ఉప్పు, కారం, తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, సో ఇవన్నీ కూడా కుక్కర్లో వేసేసి ఉడికించేసేసి ఆ తర్వాత పోపు కూడా పెట్టుకుంటూ ఉంటారు. అవును, అంటే బేసిక్ గా మనం ఈ పాలకూర తోటకూరకి చేస్తూ ఉంటాం. ఆకుకూరలకు చాలా వాటికి కూడా కొంచెం అదే ఈజీగా అయిపోతుందని. ఇప్పుడు ఈ కాంబినేషన్ మీరు చుక్కకూర ఎందుకు తీసుకున్నారు? సో కొంచెం ఆ పులుపు కూడా ఉంటుంది, గోంగూరలో అంత కాకుండా కొంచెం లైట్ గా ఉంటుంది కదా. సో ఇలా మనం ఏదైనా గింజలతో తీసుకున్నప్పుడు కొంచెం ఆ పులుపు అనేది బాగుంటుంది. అండ్ రెగ్యులర్ గా అందరూ కూడా ఎక్కువ తోటకూర పాలకూరలే వాడుతూ ఉంటారు. అట్లీస్ట్ కొంచెం మనం చూపిస్తున్నప్పుడైనా ఇలా వెరైటీ ఆకుకూరలు చూపిస్తే వాళ్ళకి కూడా కొంచెం ఐడియా వస్తుంది. ఒక్కొక్క ఆకుకూర ఒక్కొక్క పర్టికులర్ టేస్ట్ ఉంటుంది, సో అన్ని వాడితే బాగుంటుంది. సో ఇది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు. ఓకే. సో దీంట్లో మనకు ఉల్లిపాయలు మొత్తంగా వేగక్కర్లేదండి, కొంచెం అలా పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. అంటే కొంచెం గ్లేజీగా అయిన తర్వాత మనం ఆకుకూర అది యాడ్ చేసుకోవాలి. ఓకే ఓకే ఓకే. సో దీంట్లో ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి చుక్కకూర. సో బేసిక్ గానే మనకి అంటే ఆకుకూరలు అన్ని కూడా రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే బాగుంటుంది కాబట్టి రెగ్యులర్ గా ఒకటే ఆకుకూర తిన్నా కొంచెం బోర్ వచ్చేస్తుంది. బోర్ వచ్చేస్తుంది. సో ఒకరోజు తోటకూర, ఒకరోజు పాలకూర, ఒకరోజు చుక్కకూర, ఒకరోజు మెంతికూర ఇలా పెట్టుకుంటే ఆ టేస్ట్ కూడా డిఫరెంట్ గా. అన్ని ఆకుకూరలు కూడా తిన్నట్టుగా కూడా ఉంటుంది. సో ఉప్పు వేసాను, దాని తర్వాత కొద్దిగా కారం, అలాగే ఎంటీఆర్ మసాలా వారి పసుపు అండి. బేసిక్ గా ఆకుకూరలో ఒక వెరైటీ చేసుకుని ఇంకో కూర చేసుకుంటే మనకి రోజు ఆకుకూరలు కూడా ఉంటాయి. కాకపోతే అందరూ ఏంటంటే ఇంకా కొంతమందికి టైం ఉండక, కొంతమందికి ఏమో ఎవరు తినరాను, ఇలా బోల్డ్ అన్ని కారణాలు చెప్తూ ఉంటారు, వెతుకుతూ కూడా ఉంటారు. కాకపోతే తినేవాళ్ళు అట్లీస్ట్ కొంచెం అట్లా రెగ్యులర్ గా ఇలాంటివన్నీ కూడా ట్రై చేసుకుంటే బాగుంటుంది. సో ఆకుకూరలు మనం మారుస్తూ తీసుకుంటుంటే అంటే కొంచెం ఆ బోరింగ్ అనేది కూడా ఉండదు. అవును. ఓకే. సో ఇది కొంచెం ఆకుకూర ఇంకొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత మనం బొబ్బర్లు ఉడికించిన యాడ్ చేసుకోవచ్చు. ఓకే రాజు గారు. సో అయితే మేము చిట్కా చూసేస్తాం మరి. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ చక్కగా చుక్కకూర వేగుతుంటుంది, ఇలాగ మనం చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. సహజంగా జ్వరం వచ్చినప్పుడు నోటికి ఏది రుచించదు, నోరంతా చప్పగా అయిపోయి ఏం తినాలనిపించదు, అలాగే ఆకలిగా కూడా అనిపించదు. మంచి రుచికరమైన ఆహార పదార్థాలన్నీ కళ్ళ ముందున్నా కూడా అసలు కడుపులో ఆకలి అనిపించదు, ఏం తినాలనిపించదు. ఇలాంటప్పుడు చక్కటి చిట్కా ఉంది, ఫాలో అవ్వండి. ధనియాలు కొద్దిగా నీళ్ళేసి బాగా కషాయంలాగా మరగ కాచుకుని బాగా చల్లారిన తర్వాత ఈ ధనియాల కషాయాన్ని కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే బాగా నిద్ర పడుతుంది, నోటికి కూడా కాస్త రుచిస్తుంది, ఆకలి అవుతుంది, అన్ని రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి. సో మీరు ఫాస్ట్ గా చిట్కా చూసేస్తారు కదా అండి, అలాగే ఆకుకూర కాబట్టి ఇది కూడా చాలా ఫాస్ట్ గా మగ్గిపోయింది ఇక్కడ మనకి. ఓకే. సో నెక్స్ట్ దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న బొబ్బర్లు. ఆ చుక్కకూర టెక్స్చర్ చూస్తుంటే కొంచెం గోంగూరలో ఉంది కదా, ఉడికేసరికి అంత కొంచెం టేస్ట్ కూడా గోంగూర దగ్గర దగ్గరగానే ఉంటుంది. పులుపు, కొద్దిగా ధనియాల పొడి. ఓకే.
చక్కగా ఉట్టి ఆకుకూరలు తింటాం కొంచెం బోర్ అనుకుంటే ఇలా ఏమైనా పప్పులు గానీ కొన్ని రకాల వెజిటబుల్స్ అని ఇప్పుడు బంగాళదుంపలు లాంటివి వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. సో కొద్దిగా కాంబినేషన్స్ మార్చుకుంటే మనకి ఆకుకూరలు అయినా కూడా బోర్ కొట్టకుండా ఉంటాయి. అంటే ఉట్టి ఆకుకూరలు తినేవాళ్ళు హ్యాపీగా అలా తినొచ్చు. కొంచెం ఏమైనా వేరే టేస్ట్ అయ్యి ఉంటే కూడా బాగుంటుంది అనుకుంటే ఇలా ఈ బొబ్బర్లు కానీ పెసలు కానీ ఇట్లాంటివన్నీ కూడా మనకు ఆరోగ్యానికి మంచిదే కాబట్టి చక్కగా అవన్నీ కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే మన వంటల్లో బాగుంటుంది. సో రెడీ అయిపోయింది. కొంచెం కొద్దిగా లూజ్ కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇలాగే వదిలేస్తున్నాను. ఇలాంటి కర్రీస్ మనకి అన్నంలో కలుపుకోవడానికి బాగుంటాయి. హ్యాపీగా చపాతీ లాంటి వాటిల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అంటే ఫాస్ట్ గా అయిపోతాయి కాబట్టి ఎక్కువ టైం పట్టదు. Yes, అంటే ఒక పక్క మనం చపాతీలు చేస్తే మరో పక్క ఇది కూర వేసుకోవచ్చు. వేసుకోవచ్చు కొద్దిగా కొత్తిమీర. ఓకే బొబ్బర్ల చుక్కకూర రెడీ. వావ్. సో చూసారు కదండి చాలా ఫాస్ట్ గా టేస్టీ అండ్ హెల్దీ బొబ్బర్ల చుక్కకూర రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బొబ్బర్ల చుక్కకూర తయారు చేసే విధానం. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తరిగిన చుక్కకూర, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బొబ్బర్లు, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బొబ్బర్ల చుక్కకూర రెడీ. బొబ్బర్ల చుక్కకూర వేడివేడిగా రెడీగా ఉందండి. ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడు మేము టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, ఇలాంటి హ్యాపీగా ఉట్టివి తినేసినా కూడా బాగుంటాయేమో. కొంచెం పులుపులుగా తగులుతో కొంచెం గింజలు ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే చాట్ లాగా. ఎస్. హ్యాపీగా తినేసేయచ్చు కదా. ఈ పులుపు అంటే ఇంత ఉంటే మనకి కూరల్లో బాగుంటుంది. ఇప్పుడు ఇది ఇంచుమించు అంటే మనకి ఆ గోంగూరనే తలపిస్తుంది. చాలా దగ్గరగా ఉంటుంది. పులుపు తక్కుతుంది. గోంగూర ఏంటంటే మనం ఇంత క్వాంటిటీ వేసుకుంటే కొద్దిగా ఎక్కువ పులుపు అవుతుంది. సో గోంగూర అంటే కొంతమందికి ఆ పులుపు వల్ల కూడా కొద్దిగా ఇష్టపడరు. అలాంటి వాళ్ళు దాని బదులుగా ఈ చుక్కకూర ట్రై ఆప్షన్ ఇది ఉంటుంది వాళ్ళు తీసుకోవడం. చాలా బాగుంది రాజు గారు, చాలా టేస్టీ. ముఖ్యంగా ఆ బొబ్బర్లకంతా కూడా ఆ పులుపు పట్టేసి చాలా బాగున్నాయి తినడానికి. సూపర్. సో చూసారు కదండి చక్కగా టేస్టీ అండ్ హెల్దీ వెరైటీ. ఖచ్చితంగా ట్రై చేయాలి ఈ వంట. మీరు కూడా ట్రై చేసేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మనమంతా కూడా తలుపులకు ఇత్తడివి, హ్యాండిల్స్ ఇలాంటివన్నీ అమర్చుకుంటాం, బాగానే ఉంటుంది. కానీ శుభ్రపరిచే విషయానికి వస్తే దేంతో శుభ్రపరచాలి, ఎంత మరకలు పోవట్లేదే, ఎలా క్లీన్ చేయాలి అని చాలా మంది మదన పడిపోతూ ఉంటారు. ఇలాంటప్పుడు వెనిగర్తో కనుక ఈ తలుపులకున్న హ్యాండిల్స్, కిటికీలకు ఉన్నటువంటి హ్యాండిల్స్ వాటన్నింటినీ కనుక క్లీన్ చేసుకున్నట్లయితే కొత్తవి లాగా తలతలలాడుతూ ఉంటాయి.